రూపాయలు. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రభుత్వము గ్రామ సచివాలయం ప్రకటన 1,60,000 ఉద్యోగాలతో జూలై 15 నాడు నోటిఫికేషన్ జారీ చేస్తుందండి. సో ఇందులో విఆర్ఓ దగ్గర నుంచి అన్ని రకాల పోస్టులు ఉన్నాయి. సో ఇది చాలా చాలా చక్కటి అవకాశము. గ్రూప్ 1, గ్రూప్ 2 మన అభ్యర్థులు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, సో వాళ్ళు ఒకటి ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, లేకపోతే ఇంకా ఏమన్నా అదర్ సోషల్ ప్రెజర్స్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఇది చాలా చక్కటి అవకాశము. ప్రయత్నం చేసి ఏ విధంగా అయినా కానీ జాబ్ సంపాదించుకోవటం ముఖ్యము ఇప్పుడు. సో సెక్యూరిటీ చాలా చక్కగా లభించింది, ఈ అవకాశము ఉపయోగించుకోండి. అదేవిధంగా ఎంతోమంది గ్రామాల్లో ఉన్నారు ఈరోజు. సో వారందరికీ కూడా మనం ఆన్లైన్ ద్వారా ఈ సేవ అనేది అందజేస్తూ వస్తున్నాము. అఫ్కోర్స్ కొంచెం లిటిల్ బిట్ ఫీజు తీసుకుంటున్నామండి. అది అంత సర్వీస్ అందిస్తున్నప్పుడు మేము తీసుకునే ఫీజు అనేది పెద్ద ఇష్యూ ఏమీ కాదు. గ్రామాల్లో ఉండే వాళ్ళకి కూడా అవకాశాలని మనము కల్పించడం జరుగుతున్నది. ఈరోజు ఇది ఒక చక్కటి అవకాశంగా భావించండి. విఆర్ఓ అంటే మీరు రిటైర్డ్ అయ్యే సమయానికి ఎంఆర్ఓ దాటి, అంటే గ్రామం తహసీల్దార్ ర్యాంకు దాటి ముందుకు వెళ్ళే అవకాశం కూడా వస్తుంది. 2 ఇయర్స్ ప్రొవిషనరీ పీరియడ్ ఉంటుందని గవర్నమెంట్ చాలా స్పష్టంగా తెలియజేసింది. అంటే పే స్కేల్స్ కానీ, భవిష్యత్తులో పెన్షన్స్ కానీ అలాంటివి కూడా ఈ ఉద్యోగాలకి అన్వయిస్తారు అన్న స్పష్టత ఏర్పడింది. అందుకని దీన్ని తక్కువ చూపు చూడకుండా ప్రయత్నం చేయండి. ఇది ఒక రకంగా చెప్పాలి అంటే ఒక సువర్ణ అవకాశం అండి. ఇంత కటిక చీకట్లో దరిద్రాన్ని అనుభవిస్తున్నా తప్పేమి కాదండి, అనుభవిస్తున్నా ఎంతోమంది నిరుద్యోగులకి ఇది చాలా చాలా మంచి అవకాశము. దయచేసి అర్థం చేసుకోండి, దీన్ని మాత్రం వదులుకోవద్దు. నోటిఫికేషన్ వచ్చిన రోజు నేను తప్పనిసరిగా దీని మీద ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏం చేయాలి, దానికి సంబంధించిన మెటీరియల్స్ ఏం స్టడీ చేస్తే ఎలా మనం సక్సెస్ అవ్వగలుగుతాము. పంచాయతీ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ వాళ్ళ ద్వారానే నిర్ణయం జరుగుతుంది. ఈ ఎగ్జాము వాళ్ళే కండక్ట్ చేయొచ్చు. వాళ్ళు ఏదో ఒక యూనివర్సిటీ ద్వారా క్వశ్చన్ పేపర్ అనేది తయారు చేయించుకోవాల్సిందే. అలాంటి సమయంలో టెక్నికల్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు అవన్నీ కూడా నేను మీకు తప్పనిసరిగా తెలియజేస్తాను. జస్ట్ మీరు ఫాలో అవుతుండండి. ఈ మీన్ టైంలో జూలై 15 మధ్య దీని మీద వయసు పెంపు కానీ, వయసు సంబంధించిన అంశాలు కానీ, ఇంకో రకరకాలుగా ఎలాంటి వార్త నా దగ్గరికి వచ్చినా తప్పనిసరిగా నేను దాన్ని మీకు అందిస్తూ ఉంటాను. ద ఇంటెన్షన్ బిహైండ్ ఎందుకు నేను ఇది ఎంత అంటే, చక్కటి అవకాశం అండి. ఒకసారి కాళ్ళ దగ్గరికి వచ్చిన అవకాశాన్ని తన్నుకుంటే దానింత దరిద్రం ఉండదు. దరిద్రం అనుభవించటము ఒక రకమైతే, వచ్చిన అవకాశాన్ని తన్నుకోవటం అనుభవించటం అనేది ఇక మళ్ళీ మళ్ళీ ఇక కోలుకోలేని దెబ్బలాంటిది. అది తప్పుగా అర్థం చేసుకోకండి, చాలా చాలా మంచి అవకాశం, ప్రయత్నం చేయండి. ఎస్పెషల్లీ 33% ఉమెన్ కేటగిరీకి ఇవ్వటం జరుగుతుంది కాబట్టి సుమారు 1,60,000లో 52,000 మంది రిక్రూట్మెంట్ జరుగుతున్నదండి మహిళల ద్వారా ఇది. సో అందులో విఆర్ఓ లాంటి ఉద్యోగాలంటే, సో మహిళలు డీటీ స్థాయికి, సారీ తహసీల్దార్ స్థాయికి వెళ్ళి రిటైర్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. విఆర్ఓ, ఆర్ఐ, డీటీ, తహసీల్దార్, ఇక ఆ మెయిన్ టైంలో చక్కటి ప్రమోషన్స్ కూడా వాళ్ళకి అందుబాటులోకి వస్తాయి. అట్ ద సేమ్ టైం దాని తర్వాత డిపార్ట్మెంటల్ టెస్ట్ రాసుకోవచ్చు. దాని తర్వాత ఇంకా ఏమన్నా గ్రూప్ 2, గ్రూప్1 లాంటివి వాళ్ళు కూడా ప్రయత్నం చేసుకోవచ్చు. ఈరోజు గ్రామంలో ఉండి ఏం సిలబస్ వస్తుంది, దాని మీద బుక్స్ ఏంటి, దానికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఇవేమీ ఆలోచించాల్సిన పని లేదు. ఆన్లైన్ ద్వారా అందరికీ కనెక్ట్ అవుతున్నాం కాబట్టి అన్ని రకాల సందేహాలు జూలై 15 నాడు తీరిపోతాయి. జస్ట్ ఫాలో అవుతూ ఉండండి మేమేమి చెప్తున్నాం. ఈరోజు ఇక్కడ మన దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్ న్యూస్ పేపర్ కూడా చూపించాను. దాని దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్ తోటి మనం ఒక క్లారిటీకి వస్తూ ఉంటాం. ఇది పర్టికులర్గా డేటా కాదని అయితే నేను చెప్పలేను, కాకపోతే ఒక స్పష్టత ఏర్పడటానికి మాత్రం మనకు అవకాశం దొరికింది. 15 నాడు నోటిఫికేషన్ వస్తున్నది. ఈ ప్రాసెస్ అన్నిటికీ కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండకపోవచ్చు, ఎందుకంటే విఆర్ఓకి విఆర్ఏకి ఇద్దరికి డిగ్రీ తోటి వెళ్ళారండి. విఆర్ఏ అనేది ఇంటర్మీడియట్ స్టాండర్డ్, 10th స్టాండర్డ్ సరిపోతుంది దానికి. అందుకని అలాంటివి ఏమైనా ఉంటే అవి ముందు ఎట్లా నిర్ణయిస్తారన్నది కూడా అది 15వ తారీఖు నాడే తెలుస్తుంది. ఎనీవే మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఎగ్జామినేషన్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా మొత్తం సెప్టెంబర్ 20 వరకు కంప్లీట్ అయిపోతుందని మనము అనుకోవచ్చు యాజ్ పర్ ద న్యూస్ పేపర్.
అంటే దాదాపు అదే విధంగా అయిపోవచ్చు. అంటే జూలై 15 నుంచి ఆగస్టు 15 నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి మనం బేస్ కౌంట్ చేస్తే ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 15 అంటే అరౌండ్ 60 డేస్, ఒక 2-3 రోజులు అటు ఇటు అయినా 60 రోజులు మీ చేతిలో ఉన్నది మంచి సువర్ణ అవకాశము మిస్ కావద్దది. ఏదైనా సాధించేయచ్చు ఇంత భారీ వేకెన్సీస్లో. వీళ్ళకి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. దాని తర్వాత ఏ ప్రాంతాల్లో వీళ్ళని అలొకేట్ చేయాలి అనేది సెప్టెంబర్ 25 కల్లా కంప్లీట్ అయిపోతుంది. సో ఈ మీన్ టైంలో సెప్టెంబర్ 20 నాటి కల్లా ప్రభుత్వము ఎలాంటి వనరులు అవసరం పడతాయి, బిల్డింగ్ ఏం అవసరం పడతాయి, ఫర్నిచర్ ఏం అవసరం పడుతుంది, సెక్రటేరియట్కి సంబంధించి, గ్రామ సచివాలయానికి సంబంధించి ఆ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు చేసుకుంటారు. వన్స్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత నువ్వు ఆ గ్రామ సెక్రటేరియట్లో నీకు ఇవ్వటం జరిగింది పోస్టింగ్ అని, అట్లా ఆ కార్యక్రమం అంతా కంప్లీట్ అయిపోతుంది. సో అక్టోబర్ 2 నుంచి ఈ కొత్త ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క ఫంక్షన్స్ అన్ని కూడా స్టార్ట్ చేయడం జరుగుతుందండి. సో ఈ విధంగా ప్రాసెస్ అంతా కూడా చాలా త్వరగా వేగంగా కంప్లీట్ అయిపోతుంది. సో వన్స్ మీరు రిక్రూట్మెంట్ అయిపోయి జాబ్ కంటిన్యూషన్ చేస్తున్నారంటే సో ఒక రకమైన ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఏర్పడుతుంది మీకు. సో ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది చేతిలో ఒక ఉద్యోగం ఉన్నది అని. దాని తర్వాత మీరు ఏ స్టెప్ అయినా తీసుకోవచ్చు. సో ఇదండి, సో చాలా చక్కటి అవకాశము. ప్రశ్నలు కూడా ఎక్కువగా ఫ్యాక్ట్ బేస్డ్ మీదే వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఏపీలో ఎన్ని గ్రామ పంచాయతీలు కంప్లీట్ కింద జరిగాయి, ఏపీలో గ్రామీణ డిజిటల్ అక్షరాస్యతకి కేంద్రం ఎలాంటి ప్రభుత్వ పథకాన్ని చేపట్టడం జరిగింది, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పిహెచ్సీలు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ పనిచేస్తున్నాయి, ఆరోగ్యశ్రీ సేవల్ని సో వైద్యం ఖర్చు ఎంత దాటితే ఈ పథకం వర్తిస్తుంది, ఇట్లాంటి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఉంటాయి. సో వన్ సిలబస్ బయటికి వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా స్టడీ చేసి ఎన్ని ప్రశ్నలకి మనము కరెక్ట్గా రూపొందించుకోగలిగితే ఇందులో తప్పనిసరిగా సక్సెస్ అవుతామని ఒక ప్రణాళిక రూపొందించుకొని దానికి అనుగుణంగా మన ప్రయత్నం అనేది కొనసాగిస్తాం. ఎనీవే వేకెన్సీస్ అయితే భారీగా ఉన్నది కాబట్టి చక్కటి అవకాశం ఉపయోగించుకోండి. అండ్ 33% క్రైటీరియా ప్రకారము ఉమెన్ చాలా చక్కటి అవకాశము, మంచి లైఫ్ సెటిల్మెంట్ అనేది జరుగుతుంది. అదే గ్రామంలో పనిచేస్తారు కాబట్టి ఇంచుమించు దగ్గరగా పెద్ద సమస్యలు అంటూ ఏముండవు. సో దీనికి సంబంధించి ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ నాకు అందుబాటులోకి వస్తూ ఉంటే తప్పనిసరిగా మీకు అది నేను షేర్ చేయడం జరుగుతూ వస్తుంది. ఇట్లా కొన్ని ప్రశ్నలు అనేది టైం బీయింగ్లో నేను మీకు అందజేస్తూ ఉంటాను. ఓకే, గుడ్ లక్.